హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లే తెలుసుగా కుంటున్నారు అంటే కళ చెల్లి పేరు. ఫస్ట్ టైం మైండ్ వచ్చింది తక్కువ టైంలో అంటే ఎక్కువ పాపులరా ఎక్కువ పాపులర్ ఈటీవీలో ప్రోగ్రామ్ చేయడానికి వచ్చింది. అసలు ఆమె వంటలు చూసి పిలిచారంట. ఫస్ట్ టైం హైదరాబాద్ అంట చెల్లి. ఫస్ట్ అసలు ఎప్పుడు రాలే చూడలే హైదరాబాద్ గుడ్డి నగర చెందయ్య. అగో మీ ఆవన్ చూసో ఏడుకొచ్చిరు. హాయ్ ఫ్రెండ్స్, మేము మా భార్య ఫస్ట్ టైం హైదరాబాద్ ఆడడం జరిగింది. ఈటీవీలో ఛాన్స్ వచ్చింది. ఈటీవీ నుంచి ఎందుకు అనుకున్నారు వంట ప్రోగ్రామ్? మీరు వంట నాకు అర్థం కావట్లేదు. ఈ కట్టెలు పెట్టి పొయ్యి పెట్టి సాంబార్ చేసే రకము. అసలు నువ్వు గారెలు ఉండాల్సింది, బాగుంటాయి. అవును, గారెలు టమాటా పచ్చడి బాగుంటది మీ ఇంట్లోది. మరి వాళ్ళు ఈటీవీ వాళ్ళు నాకు ఇదే చేయండి అని పంపించారు. ఓ మాకు గురువు అయినా శత్రువు అయినా తండ్రి అయినా బస్సు మాస్టర్ కాబట్టి వారికి వచ్చినాం. పొద్దున్న లేచిన స్నానం చేసినాం. మా మైత్ర దోషించారు, దోషలేదు అన్నీ ఉంటాయి వినడానికి మైదానం ఉంటాయి. దోషి తిని అది బయలుదేరుతున్నాం. మాదాపు పోవాలంట. ఎట్లా పోతుంది మరి? మెట్రో ఓ కారు కొనాల్సింది. అవును, ఎట్లుంది మెట్రో? మంచి ఉందా? మెట్రో బాగుంది. కాదు, ఈ రోజు ఏమేమి షాపింగ్ చేపిస్తున్నావు? ఫస్ట్ టైం వచ్చిందంట హైదరాబాద్. లంక బండ ఏమేమి ఇప్పిస్తా చెప్పు. ఏం గొలుసులు? అంతేనా? అక్కడ గాజులు చీరలు మస్తు ఉన్నాయి. మొత్తం ఆ జోబు మొత్తం ఖాళీ చెప్పి ఎట్లా పట్టుకోవాలి? ఇద్దరు ఇద్దరు ఉన్నారు. అంతకన్నా షాపింగ్ చేస్తా అది. నువ్వు వద్దన్నా కూడా చేయదామా? చేయమంటే కూడా అంతేనా? ఎట్లుంది దోశ? బాగుందా? చూడండి జూమ్ లో నా దోశ రెడ్ గా బాగుందా? ఏదది? ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అవును, నిజంగా అది మాత్రం అలవాటు అయిపోయింది ఊత పదం లాగా. ఓకే ఓకే, మా అన్నయ్య చెప్పింది కాబట్టి నేను ఈ డైలాగ్ చెప్పాను ఈ రోజు. అంతేనా? బై ఫ్రెండ్స్. శ్రీకళ గారు మీరు ఏం చెప్పరా? కాదు, అభిరుచి ఛానల్ లో పోతుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఆమెకి ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చింది మరి ఈ టీవీ ప్రోగ్రామ్ కి. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఇది. మా అంటే